న్యూ ఇయర్ వేడుకల్లో తప్పతాగి అతి చేసే వాళ్లకు హెచ్చరిక. సెలబ్రేషన్స్ పేరుతో ఓవర్ యాక్షన్ చేస్తే డైరెక్ట్ గా జైలుకే పంపిస్తామంటున్నారు సిటీ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలు ఇన్స్టెంట్ ఫ్రీ, యాక్సిడెంట్ ఫ్రీగా ఉండాలన్నదే తమ లక్ష్యమని అంటున్నారు. ఇందుకోసం పగడబందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జనవరి 1 తెల్లవారుజాము వరకు హైదరాబాద్ లోని అన్ని కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. న్యూ ఇయర్ వేడుకల్లో తాగి రోడ్లపై న్యూసెన్స్ చేసినా, తాగి వాహనాలు నడిపినా వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. సెలబ్రేషన్స్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించినా, నిబంధనలు అతిక్రమించినా మందుబాబులను జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు రేపు ఉదయం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టనున్నారు. అలాగే నగరంలోని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. సెలబ్రేషన్స్ లో హద్దులు దాటవద్దని ఈవెంట్ నిర్వాహకులకు, బార్ ఓనర్లకు కూడా సిటీ పోలీసులు పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్ కోసం మద్యం అమ్మకాల సమయాన్ని మరో గంట పొడిగించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మకాలు కొనసాగిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్లను రాత్రి 1 గంట లోపు ముగించాలని సూచించారు. ఈవెంట్లలో మద్యం సేవించిన వారిని ఇంటికి చేర్చాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. డీజేలు, అశ్లీల నృత్యాలపై నిషేధం అమల్లో ఉంటుంది. రాత్రి 1 గంటతో సెలబ్రేషన్స్ పూర్తి చేయాలని సూచించిన పోలీసులు ఆ వెంటనే నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. హోంగార్డ్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు పోలీసులు అందరూ రోడ్లపైనే ఉండనున్నారు. పబ్లు, క్లబ్లు, ఫామ్ హౌస్లపై నిఘా ఉండనుంది. అనుమానం వస్తే దాడులు చేస్తామని అంటున్నారు పోలీసులు.